కామన్ ఇంటర్వ్యూలో గీత రాగానే ఇంకా ఎందుకులే ఎందుకులే ఇంట్రొడక్షన్స్ అని. బికాస్ అనసూయ తెలియదు మీకు చెప్పండి, ఎక్కడ చూసినా ఆవిడే. తెలియదు కదా సుమతిని తెలుసుకో, సుమతి 9th వరకు తెలియదు యాక్చువల్లీ, సో అప్పటి వరకు మేము చెప్పలేము. బట్ అనసూయ అయితే అందరికీ తెలుసు. సో అనసూయ మీ అందరికీ తెలుసు, అక్కడ యూనో ఫుల్ ధనం, ఆయన హృదయం ధనం అని చెప్తున్నాను. నాకు తెలియదు మీ ఇంట్లో ఎంత ధనం ఉందో. 2000 నోట్స్ అన్ని తీస్తారు కదా మీరు, ఎప్పుడో తీసేసాం. ఓకే, సో ధనరాజ్ గారు అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ ఈ వారికి పరిచయాలు అవసరమా చెప్పండి. హృదయంలో ఆల్రెడీ గుడిగట్టేశారు కదా, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ తో కట్టేలా చేసేస్తారు అన్నమాట. సముద్రఖని గారు ఉన్నారు, సముద్రఖని గారు పర్ఫార్మెన్స్ లో గని గారు, కరెక్ట్? యా, రెండు మొత్తానికి ఇప్పుడు రెండు విన్నాను, ఒక లైట్ అక్కర్లేదు, ఒకటి విన్నాను. సో ఇక్కడ అసలు సీనియర్ మోస్ట్ జూనియర్ సూపర్ స్టార్ అన్నమాట. ఇక్కడ ఇప్పటికే 30 సినిమాలు చేశారు. పూజా చూసారు, కొంచెం ఒంగుతున్నాయి, బరువులు ఎక్కువైపోయినాయి ఈ ఏజ్లోనే అబ్బాయికి. అండ్ ఎస్, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి, విమానం అన్న చిత్రంతో మనందరికీ ఒక మంచి సినిమాని అందించబోతున్న శివప్రసాద్ గారు డైరెక్టర్ అక్కడ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ మిమ్మల్ని, మీకు గని అన్నారు కదా, గని మీ లైఫ్ లో కూడా ఉంది. సో కిరణ్ గారు వెల్కమ్ అందరికీ. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎస్పెషల్లీ పాట చాలా ఆకట్టుకుంది. ఫస్ట్ నిజంగా నేను లిరిక్ విన్నప్పుడు ఫస్ట్, అంటే నాకు తెలియదు, నేను ఇవాళ సినిమా చూపించారు ఇంటర్వ్యూకి ముందు, థ్యాంక్ యూ సో మచ్, అసలు యాంకర్లకు సినిమా చూపించాలని ఒక ఐడియా వచ్చింది చూసారు, అది చాలా మంచి విషయం. అండ్ పాట విన్నప్పుడు నేను అనుకున్నా ఏంటి హీరో చెప్పులు కుడతాడా ఏంటి అని, ఎందుకంటే లిరిక్ ప్రతి దగ్గర చెప్పు 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 ఉంది. యా, అంటే పాట కూడా కాన్సెప్ట్ ని దాటి బయటకు వెళ్ళట్లేదు అనమాట, విమానంలోనే ఉంది, ఆ స్పేస్ లోనే కనిపిస్తుంది. ఆ సాంగ్ రెలా రెలా సాంగ్ కూడా చాలా బాగా రైటింగ్, మంగ్లి చాలా బాగా పాడారు అక్కడ తమిళలో కూడా. షీ సాంగ్ సో వెల్ సర్, వైకో విజయలక్ష్మి గారు తమిళలో పాడారు. విజయలక్ష్మి ఎంత డెప్త్ ఉందో తెలంగాణ సాంగ్స్, మంగ్లి మ్యామ్ పాడిన సాంగ్ ఫుల్ గా వినికినే ఉండవు, ఏదో చేస్తూనే ఉంది మనం. సో సముద్రగని గారి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సార్. మీ గనిలోనే దొరుకుతున్నాయి సార్ అన్ని, అంటే మణులు మాణిక్యాలు అలా, అంటే అలాంటి సినిమాలు మీరు చేస్తూ ఉన్నారు, అన్ని మెరిసే సినిమాలే చేస్తున్నారు. ఇప్పుడు హైట్స్ చేరుకునే సినిమా కూడా, విమానం సినిమా కూడా చేయడం, దేవుడికి నంది, అదే చెప్పాలి. అలాంటి స్టోరీస్ రాగానే దానికి మనం ట్రూత్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం రెడీగా ఉండాలి. అదే అలా రెడీగా ఉన్నాను అనుకున్నాను సార్. అంటే మంచి కాన్సెప్ట్స్, అంటే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అనగానే నాకు తెలిసి పేపర్ మీద ఓంకి బదులు మీ పేరు రాసేస్తున్నారేమో సముద్రకని అనిపిస్తున్నారు డైరెక్టర్స్, ఎస్పెషల్లీ న్యూ డైరెక్టర్స్. యా, యూనో, అంటే మీరు అంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు అంటారు కదా, మనం కూడా ట్రావెల్ అవ్వాలి కదా, వాళ్ళని మనం కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఆ భయం ఉండకూడదు, అదే ఫస్ట్ చెప్పాను. రండి, ఎందుకు లేచి లేచి నిలిచారు, ఫస్ట్ మీరు కూర్చుంది, ఇది మీ సీట్ అని చెప్పి వాళ్ళకి ఆ కంఫర్టబిలిటీ ఇవ్వాలి. ఇస్తేనే ఆటోమేటిక్గా వచ్చేసి వాళ్ళని ఆ రియాలిటీకి తీసుకెళ్ళాలి మనం. నాన్న ఒక యాక్టర్ మాత్రమే, మీరు డైరెక్టర్, మీరు చెప్పాదని చేయడానికి నేను అక్కడ వచ్చున్నాను అలాని వాళ్ళకి మనం క్లీన్గా ఆ స్పేస్ ఇవ్వాలి. అది ఎప్పుడే నాన్న వచ్చి స్టోరీ విని నాకు నచ్చింది, దీన్ని చేయాలని అనుకుంటూ డిసైడ్ చేసేసేంత ఇమ్మీడియట్గా ఆ స్పేస్ ఇచ్చేస్తాను. అండ్ ఇంకో విషయం, డైరెక్టర్ యాక్టర్తో వర్క్ చేయడం కూడా ఈజీ ఏమో కదా, ఎందుకంటే ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు, ఆయన యాక్టర్, ఆయనకి తెలుసు ఏమి ఇవ్వాలి అని. అర్థమైపోయింది చెప్పగానే, అంటే క్యారెక్టర్ ఏంటో చెప్పగానే వెంటనే అర్థమైపోయింది. మనం అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వెంటనే అర్థం చేసేసుకుంటారు పాత్రని. ఎస్పెషల్లీ సముద్రకని గారు అయితే చెస్ట్ అలా డైలాగ్ చెప్పగానే వెంటనే సెట్కి వచ్చేస్తారు. అంత సింగిల్ టేక్ ఆర్టిస్ట్ నేను, పొగిడే అంత పెద్దవాడిని కాదు కానీ, బట్ అది నిజం సార్.